సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగయ్య రోజు యదావిధిగా సమయానికి పనికి వచ్చి పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెలో నుండి నొప్పి రావడంతో ప్రక్కన పనిచేస్తున్న ఉద్యోగి ఆటోలో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెళ్లిన మరుక్షణంలోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శవాన్ని మున్సిపల్ కార్యాలయం ముందు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. మాకు తగిన న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లమని డిమాండ్ చేశారు. గంగయ్య కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా మరియు ఒక ఉద్యోగం 6,000 పింఛన్ ఇవ్వగలరని మున్సిపాలిటీ కమిషనర్ కు మరియు చైర్మన్ కు విన్నవించుకున్నారు. ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాకు పని ఒత్తిడి చాలా పెరిగిందని వాపోతున్నారు. మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ వారిని బాగా ఒత్తిడి చేయడం జరిగిందని, దీనివల్ల ఆయన మనోవేదనకు గురై గుండెపోటు వచ్చిందని స్థానిక కార్మికులు చెబుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే జీతం సరిపోక అప్పులతో సతమతమవుతున్నామని, ఆ జీతం కూడా నెలకొక్కసారి ఇవ్వకుండా 2 నెలలకొకసారి 3 నెలలకొకసారి జీతం ఇవ్వడం జరుగుతుందని, దీనితో కుటుంబ పోషణ భారంగా మారిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆఫీస్ తరఫున 10,000 రూపాయలు, 4 కౌన్సిలర్లు కలిసి 35,000 రూపాయలు, మొత్తం 45,000 ఆర్థిక సాయం అందజేసి అక్కడి నుండి మున్సిపాలిటీ కార్మికులను పంపించారు. కమిషనర్ మేడం ఏమంటుంది? ఆమె కౌన్సిలర్ అని, మేము కలెక్టర్ కి పెట్టాలి, ఎమ్మెల్యేకి పెట్టాలి, నాది ఏమిది అని ఆమె చనిపోయాడు. ఇంకేంటి మీ డిమాండ్స్? ఏంటి అంటే సార్, మాకు బరాబర్ మాకు న్యాయం కావాలంటే 5 లక్షల రూపాయలు, 6,000 పింఛన్, పిల్లంపు, ఉద్యోగం, చెల్లింపులు ఏం మామూలుగా ఉండే గానీ పని పనికి మాత్రం బాగానే ఒత్తిడి. పని టైం లేకుండా, ఏ టైం టేబుల్ ఏం లేకుండా, ఎప్పుడు రాక రాకపోతే నువ్వు రాలేదు అనేది కూడా వేధింపులు. శానిటేషన్ బోర్ తీసుడు, ట్రాక్టర్ మీద ఎత్తుడు చేస్తుండే సార్. ఏది చెప్తే కుక్క చచ్చిపోని, పంది చచ్చిపోని, ప్రతి ఒక్కటి ఏదానికి అనాథ చచ్చిపోని అన్ని చేస్తుండే సార్. ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద పద్ధతి మీద పనిచేస్తున్నటువంటి గంగయ్య గారు మార్నింగ్ హార్ట్అటాక్తో మన యొక్క పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చనిపోవడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ అతనికి ఏమన్నా వచ్చే ఉంటే మాత్రం అంత్యక్రియలు కింద ఒక 10,000 రూపాయలు ఆఫీస్ నుంచి ఇస్తారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా సరే, వాళ్ళ కొడుకు కానీ, కూతురు కానీ, భార్య కానీ, వాళ్ళని ఏదన్నా అంటే వాళ్ళకు అర్హత ఉన్న పని తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఇంకా అతని యొక్క ఆత్మ శాంతి కలిగించాలని కోరుతున్నాను.